కాంగ్రెస్ 6 గ్యారంటీల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకోసమే ఈ బ్రేకింగ్ న్యూస్. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలో ఏ పథకం మీకు వర్తించాలి అన్నా మీకు రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాల్సిందే. మరి రేషన్ కార్డు లేని వాళ్ళ సంగతి ఏంటి? గతంలో ప్రజాపాలన కౌంటర్ల దగ్గర రేషన్ కార్డుల కోసం అప్లికేషన్స్ తీసుకున్నారు, కానీ ఆ తీసుకున్న అప్లికేషన్ స్థానంలో మళ్ళీ అప్లికేషన్స్ ఇవ్వాలి అని ప్రభుత్వం చెప్తూ వచ్చింది. దాని గురించే బ్రేకింగ్ న్యూస్ అందిస్తున్నాం. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నారు. అయితే రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 6 గ్యారంటీల దరఖాస్తుల ద్వారా రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను సేకరించింది. అర్హులందరికీ కార్డులు జారీ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. కొత్త కార్డుల కోసం మార్గదర్శకాలను జారీ చేయబోతోంది రేవంత్ సర్కార్. సొంత కారు ఉంటే నో రేషన్ కార్డు, ఆదాయ పన్ను కట్టే వాళ్లకు నో రేషన్ కార్డు. నిజమైన అర్హులకే కొత్త కార్డులు జారీ చేసేలా ప్రభుత్వ కార్యాచరణ రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పరిశీలన తర్వాత కార్డులు మంజూరు చేయబోతున్నారు అధికారులు. కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఏ పథకం లభించాలన్నా రేషన్ కార్డు తప్పనిసరి. మరి రేషన్ కార్డులు చాలా మందికి లేవు, సో పథకాల అమలు దిశగా తెలంగాణ సర్కార్ ముందుకు వెళ్తోంది. అదే సమయంలో రేషన్ కార్డు లేని వాళ్ళ సంగతి ఏంటి? కొత్త రేషన్ కార్డులు ఎప్పటిలోపు జారీ చేసే అవకాశం ఉంది? యారోవేతట్టు కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా నియమ నిబంధనలు రూపొందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అటు కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమల్లో భాగంగా రేషన్ కార్డు తప్పనిసరి అని చెప్పి మొన్న నింపినటువంటి ఫామ్ ఏదైతే ఉందో అటు కాంగ్రెస్ 100 రోజుల్లో ఇస్తానన్నటువంటి అమలు చేస్తానన్నటువంటి 5 గ్యారంటీలకు సంబంధించిన ఫామ్ పైన కూడా ఒకవైపు కూడా రేషన్ కార్డు డీటెయిల్స్ అడిగింది. చాలామంది రేషన్ కార్డు లేని వాళ్ళ సైతం కూడా ఒకవైపు కూడా అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి. ఎవరైతే రేషన్ కార్డు లేదో వారికి సంబంధించి కూడా ఒక వైట్ పేపర్ పైన కూడా రేషన్ కార్డు కావాలని చెప్పి వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఫిల్ చేసి ఇవ్వమని చెప్పి కూడా అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి ప్రతిదానికి కూడా ఒకవైపు రేషన్ కార్డు ప్రామాణికం తీసుకురావడంతో కూడా ముందస్తుగా రేషన్ కార్డులు జారీ చేసి ఎవరైతే నిజమైనటువంటి లబ్ధిదారులో ఉంటారో వారికి సంబంధించి కూడా ఒకవైపు కూడా కాంగ్రెస్ ఇస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో వారికి చేకూరేలు కూడా అటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సిద్ధమవుతుందని చెప్పాలి. దీనికి సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించి కొన్ని నియమ నిబంధనలు పెట్టి కూడా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసి అవకాశం ఉంది. ఇందులో ముఖ్యంగా ఒకవైపు కూడా ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారో వారికి కూడా రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు ఇచ్చే అవకాశాలు లేవు. మరోవైపు వీరే కాకుండా ఎవరికైతే సంబంధించి కారు ఉంటుందో కారుకు సంబంధించి ఉన్న వారికి సైతం కూడా ఒకవైపు రేషన్ కార్డు జారీ చేసే అవకాశాలు లేనట్టు కూడా అధికారులు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. నిజంగానే రేషన్ కార్డు చాలామంది కొన్ని లక్షల మంది కూడా కొత్త రేషన్ కార్డుల కోసం వెయిట్ చేస్తున్నటువంటి ప్రభుత్వం గతంలో అటు గత 10 ఏళ్లుగా పాలించినటువంటి బీఆర్ఎస్ కేవలం 6 లక్షల రేషన్ కార్డులు మాత్రమే ఇచ్చింది. తర్వాత జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి కూడా కొత్త రేషన్ కార్డులు జారీ చేయలేదు. దీనికి సంబంధించి ఎన్నో ఏళ్ళుగా కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు కాబట్టి వాటి కోసం అప్లికేషన్ను స్వీకరించాలి. క్షేత్రస్థాయిలో ఎవరైతే అప్లికేషన్స్ వచ్చినాయో వాటికి సంబంధించి కూడా అప్లికేంట్దారుడు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి దరఖాస్తుదారుడి ఇంటికి వెళ్ళి క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో పరిశీలించాక రేషన్ కార్డు దానికి సంబంధించి కూడా వాళ్ళకి జారీ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం ఈ మార్గనిర్దేశకాలు అయితే పేర్కొన్నట్టయితే సమాచారం. మరోవైపు దీనికి సంబంధించి ఒకవైపు రేపు జరగబోయేటువంటి క్యాబినెట్లో కూడా ఒకవైపు రేషన్ కార్డుల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం. రోహిత్ రైట్ శ్రీధర్, త్వరలోనే కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతుంది రేవంత్ రెడ్డి సర్కార్. రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలి అని నిర్ణయించింది. ఇప్పటికే 6 గ్యారంటీల ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. రేషన్ కార్డు లేని కుటుంబాల జాబితాను సేకరించారు. అర్హులందరికీ కార్డులు జారీ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. కొత్త రేషన్ కార్డుల కోసం మార్గదర్శకాలను జారీ చేయబోతుంది. 6 గ్యారంటీలను త్వరగా అమలు చేయాలని రేవంత్ సర్కార్ ముందుకు వెళ్తోంది. అయితే 6 గ్యారంటీల్లో ప్రధానంగా ఏ పథకం వర్తించాలి అన్న రేషన్ కార్డు తప్పనిసరి కాబట్టి రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు లక్షల్లో వచ్చాయి. అయితే అర్హులైనటువంటి వారందరికీ కూడా రేషన్ కార్డులు జారీ చేయడానికి రేవంత్ సర్కారు విధి విధానాలను తయారు చేస్తోంది. సొంత కారు ఉంటే రేషన్ కార్డు వచ్చే అవకాశం లేదు, ఆదాయ పన్ను కట్టే వాళ్లకు రేషన్ కార్డు వచ్చే అవకాశం లేదు. నిజమైన అర్హులకే కొత్త రేషన్ కార్డులు జారీ చేసేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే కార్డులు మంజూరు చేయనున్నారు అధికారులు. క్షేత్రస్థాయిలో అంటే ఇంటికి వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి ఇంటి పరిస్థితిని అంతటిని పరిశీలించిన తర్వాత అంచనా వేసిన తర్వాతే కొత్త రేషన్ కార్డులు అర్హులకు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు.